జనసేన పార్టీపై అసంతృప్తితో కాకినాడ మాజీ మేయర్ పూసిరిపల్లి సరోజ పార్టీ సభ్యత్వానికి కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. సెట్టిబలుజ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కావడం వల్లే అన్యాయం చేశారని వాపోయారు. నా బాధను పవన్ కళ్యాణ్కి చెప్పుకోవడానికి అవకాశం లేకుండా చేశారని ఫైర్ అయ్యారు. గత కొన్ని సంవత్సరాల నుండి పార్టీకి కష్టపడి పనిచేసిన వారిని పక్కన పెట్టడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు ఓడిపోతే ఖచ్చితంగా నాదెండ్ల మనోహరే బాధ్యత వహించాలి అని అంటున్న మాజీ మేయర్ సరోజతో మా ప్రతినిధి సూరిబాబు ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోలసలపల్లి సరోజ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే అసలు రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటి, వారు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రాజీనామా చేయడానికి గల కారణాలు ఏంటి? ఈరోజు జనసేన పార్టీలో సెట్టిబలుజులకి మహిళలకి ఊచకోత విధించడం జరిగింది. ఆయన తీసుకున్నటువంటి జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి 21 స్థానాల్లో ఎంతమంది బీసీలకు ఇచ్చారు? ఆ బీసీల్లోని మరి వారాహియాత సమయంలో కత్తిపూడి దగ్గర నుంచి ఇక్కడ భీమవరం వరకు సెట్టిబలుజులకి పెద్దపీట వేస్తాము, న్యాయం చేస్తామని చెప్పి, అదేవిధంగా మోడీ గారు పార్లమెంట్లో చేసినటువంటి మహిళా బిల్లు గురించి కూడా మాట్లాడుతూ ఇంత ఎక్కువ మంది మహిళలకు మేము ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన మాటలు ఈరోజు గాల్లో కలిసిపోయి మహిళలకి ఒకటే ఒక స్థానం 21 స్థానాల్లో ఒక్క స్థానమే కేటాయించడం జరిగింది. సెట్టిబలుజులకైతే ఒక్క టికెట్ కూడా ఇవ్వడం జరగలేదు. మరి అటువంటి సందర్భాల్లో మరి మమ్మల్ని నిలువుగా ముంచినందుకు, నిలువుగా ఊచకోత కోసినందుకు ఈరోజు నేను జనసేన పార్టీ మీద, ముఖ్యంగా నాదెండ్ల మనోహర్ గారి మీద ఈరోజు నేను, ఆయన ఎందుకంటే నాదెండ్ల మనోహర్ గారు ఒక కోవర్ట్గా టీడీపీ కోవర్ట్గా బిహేవ్ చేసి ఈరోజు జనసేన పార్టీని అంతటినీ కూడా నాశనం చేశారు. మరి ఇప్పుడు తీసుకున్నటువంటి 21 నియోజకవర్గాల్లో చూసుకుంటే మన కందులు దుర్గేష్ గారి రాజమండ్రి రూరల్ చూసుకుంటే, రాజమండ్రి రూరల్ దగ్గర నుంచి ఆయన కన్ఫర్మ్ చేసేసి ఓకే చెప్పిన తర్వాత ఆయన నిడదవోలు పంపించారు జరిగింది. ఈరోజు నిడదవోళ్ళ ఆయన సీటు అటు ఇటుగా అయితే ఎవరు దీన్ని బాధ్యత వహించాలి? వీటన్నిటికీ కూడా నాదెండ్ల మనోహర్ సమాధానం చెప్పి తీరాలి. వీటన్నిటికీ మాట్లాడి, వీటన్నిటి గురించి మాట్లాడాలి. మరి ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తామని మా నాయకుడు ప్రతిసారి మాట్లాడే మాటని ఈరోజు ప్రశ్నించడం వరకైనా ఎదుటివాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్తారో కూడా తెలియాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసిన ప్రామిసులు కానీ, ఇచ్చిన హామీలు కానీ ఎంతవరకు నిలబెట్టుకున్నారు? రేపు పొద్దున్న ఏదైనా గవర్నమెంట్ ఫామ్ అయిపోయినా లేకపోతే ఏదైనా వచ్చినా కూడా ప్రజలకు ఎంతవరకు నిలబడతారనేది ఈ హామీల వల్లే మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఈ జనసేన ఎప్పుడు కూడా, జనసేన ఎప్పుడు మాట మీద నిలబడదు, మహిళలకు ప్రాధాన్యత లేదు. కేవలం ఒక కులం పార్టీ కానీ, ఒక రెసిడెన్షియల్ కాలేజ్ కానీ ఈరోజు జనసేన పార్టీ ఉంది. ఆ రకంగానే ఆయన చుట్టూ ఉన్న కోవట్లు ఎవరి చుట్టూ ఉన్న వాళ్ళ క్వార్టరీ ఏదైతే ఉందో ఆ క్వార్టరీతోనే ముందుకు నడుపుతూ ఒక కులం. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇస్తానని హామీ ఏమైనా ఇచ్చారా మీకు? నేను 2019లో జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగిందండి. 2019 ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాను నేను. అప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆయన చెప్పారు టికెట్ చూస్తానమ్మా అని చెప్పారు. తర్వాత నాకు టికెట్ ఇవ్వట్లేదు, బీ ఫామ్లు అన్నింటినీ కూడా ఇచ్చేస్తున్నారు. అప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి, మీరు చెప్పారు కదా టికెట్ చూస్తానని చెప్పారు కదా అని అడిగాను. లేదమ్మా, పరిస్థితుల వల్ల మారింది, కాకినాడ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, సిటీ వర్క్ చేశారు, రూరల్ కూడా వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు, కాబట్టి ఈసారికి మీరు వర్క్ చేయండి, వచ్చే ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో మీకు టికెట్ ఇస్తానని చేతిలో చేయేసి మరి ఆయన ప్రమాణం చేసి మాట్లాడానని. ఆయన ఇచ్చిన హామీని తుంగలో తొక్కగా కనీసం నన్ను పిలిచి నేను ఈ కారణాల వల్ల నేను చేయలేకపోతున్నాను అని మాట కూడా మాట్లాడలేదు. నిన్న కూడా మహిళా మీటింగ్ జరిగింది, నేను మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళాను, ఆయన ఏమైనా మాట్లాడతారేమో అని చూశాను. బట్ నా దగ్గరకు వస్తున్నప్పుడు కూడా ఆయన ఏ విషయం గురించి మాట్లాడలేదు. వీర మహిళలతో పాటు నన్ను సమానంగా కూర్చోబెట్టి, ఈరోజు నేను ఎందుకు వీర మహిళలతో పాటు సమానంగా ఎందుకంటున్నానంటే, నేను ఒక క్యాబినెట్ హోదా చేసి వచ్చిన వ్యక్తిని, పార్టీలో నాదెండ్ల మనోహర్ గారు, నేను, కందులు దుర్గేష్ గారు, ఇలా తప్ప ఇంకెవరు లేరు. తాడేపల్లిగూడెం సంబంధించినటువంటి ఒక మున్సిపల్ చైర్మన్ తప్ప ఎవరు లేరు. ఇటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు నన్ను ఎందుకు హైలైట్ చేసుకోలేరు పార్టీ? ఇక్కడ నేను హైలైట్ అవ్వడం కదా, నేను ఎప్పుడో మేయర్ అయిపోయాను, అది వేరు. 2005లోనే మేయర్ అయిపోయాను, ఈరోజు నేను కొత్తగా చెప్పుకోకర్లేదు. జనసేన పార్టీ ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి. ఒక బీసీ లేడీ, ఒక మేయర్ మా పార్టీలో ఉందని చెప్పడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారు? అంటే మీకు బీసీలోకి అంటే గౌరవం లేదు, బీసీలు అంటే లెక్క లేదు. ఒక క్రిస్టియన్ అని కానీ, ఒక బీసీ అని కానీ లెక్క లేని పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ అని. సరే, మీ భవిష్యత్ కార్యాచరణ ఏ పార్టీలో అయినా జాయిన్ అవుతున్నారా? తప్పకుండా నేను 1-2 రోజులు నా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను. మేము ఉండేది ఇప్పుడే, పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అంటున్నారు, ఆయన పొత్తుకెళ్ళారు, ఓకే, దాంతోపాటు మేము ఏకీభవించాము. కానీ ఎప్పుడైతే మమ్మల్ని అణచాలని చూస్తున్నారో, మమ్మల్ని తొక్కాలని చూస్తున్నారో, ఆయనకి రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమైతే, ప్రయోజనాలు ముఖ్యమైతే, మాకు మా జాతి ప్రయోజనాలు ముఖ్యం, ఒక ఫెమినిస్ట్గా ఒక మహిళా ప్రయోజనాలు నాకు ముఖ్యం, దానికి తగ్గట్టుగా పనిచేస్తాను. ఖచ్చితంగా నేను ఏ కార్యాచరణ తీసుకున్నా కూడా జనసేన పార్టీ అభ్యర్థుల్ని ఓటమి చెందించడానికి, ఓడించ
ఓడించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను, కష్టపడి పనిచేస్తాను, ఓడించి తీరుతాను. అయితే జనసేన పార్టీలో నాకు సముచిత స్థానం అయితే మాత్రం కల్పించలేదు, అలా గతంలో నాకు టికెట్ ఇస్తానని పవన్ కళ్యాణ్ హామీ అయితే ఇవ్వడం జరిగింది. టికెట్ ఇస్తానని చెప్పి నాకు వెన్నుపోటు పొడిచిన నేపథ్యం జరుగుతుంది. అయితే ఏ పార్టీలోకి వెళ్తాను అన్నది భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే నేను ప్రకటిస్తానని చెప్తున్నారు సరోజ గారు. వావర్టు స్టూడియో.